లై ఫ్రెండ్స్ కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం సో గీతం కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే సో బీటెక్ కోర్సెస్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో చూద్దాం సో దాని తగ్గట్టు ఫీ స్ట్రక్చర్ కూడా మీరు చూడొచ్చు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అయితే హైదరాబాద్లో ఉంది బయోటెక్నాలజీ వచ్చేసరికి విశాఖపట్నంలో ఉంది సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్స్ అయితే మొత్తం త్రీ బ్రాంచెస్లో అయితే ఉన్నాయి సో మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం ఫీ చూసుకున్నట్లయితే త్రీ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హైదరాబాద్ ఫీ చూసుకున్నట్లయితే త్రీ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ మనకి బెంగళూరులో చూసుకుంటూ కేవలం టూ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో వన్ ల్యాక్ అయితే తగ్గింది సో ఈ విధంగా మిగతా కోర్సెస్ అండ్ ఫీ స్ట్రక్చర్ అయితే ఇది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి స్కాలర్షిప్స్ అనేవి కూడా ఇచ్చారు సో స్కాలర్షిప్స్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ టూ గ్యాట్ ఎగ్జామ్స్ సంబంధించి స్కాలర్షిప్స్ అయితే ఇవి ప్రస్తుతానికి సో హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ రావాలంటే మీకు నైంటీ నైన్ కన్నా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చి ఉండాలి గ్యాట్ ఎగ్జామ్లో వన్ టు ట్వంటీ ఫైవ్ ర్యాంక్ వచ్చి ఉండాలి లేకపోతే ఏపీఎంసెట్ ఎగ్జామ్లో వన్ టు హండ్రెడ్ ర్యాంక్ వచ్చి ఉండాలి మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్కాలర్షిప్ అయితే ఇది ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్ అయితే చూసారు కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్కాలర్షిప్ అయితే ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ స్కాలర్షిప్ అయితే ఈ క్యాటగిరీ సో ఈ విధంగా మొత్తం టోటల్ ఫైవ్ డి ఫైవ్ టైప్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్కాలర్షిప్ అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ స్కాలర్షిప్ సో ఈ విధంగా మీకు స్కాలర్షిప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి గీతం బీటెక్లో జాయిన్ అవ్వడానికి సో మనకి ఎలిజిబిలిటీ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మీకు ఇది సో ఎలిజిబిలిటీ అయితే మాత్రం మీరు పాస్ అవ్వాలని చెప్పి ఉంటుంది సో ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి సో దానికి సంబంధించింది ఇది సో ఇంకోటి ఏంటంటే మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇప్పుడు ఉంటాయి లాస్ట్ డేట్ ఎప్పుడు సో అది చూద్దాం సో మనకి చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ అయితే గీతం గ్యాట్ ఎగ్జామ్ సంబంధించి అయితే ఇది సో మనకి ఫోర్త్ ఏప్రిల్ అయితే లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ గీతం గ్యాట్ టూ థౌజండ్ ట్వంటీ సో ఇవాళ చూసుకున్నట్లయితే సెవెంత్ ఫిబ్రవరి ఫోర్త్ ఏప్రిల్ వరకు అయితే మనకి టైం అయితే ఉంది సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి లెవెన్త్ టు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ అయితే మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి సో మీరైతే స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి సో మనకి టు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ ముందు మనకి స్లాట్ బుకింగ్ ఆప్షన్ అయితే ఇస్తారు సో దాని ప్రకారంగా అయితే మీరు స్లాట్ బుక్ అయితే చేసుకోవాలి ఎగ్జామ్ రాయడానికి సో నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ సో మనకి రిజల్ట్స్ అనేవి ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ అయితే రిలీజ్ చేస్తారు అండ్ కౌన్సిలింగ్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ ఆఫ్ మే కౌన్సిలింగ్ అయితే ఉంటుంది సో ఈసారి అయితే మనకి త్రీ పెట్టే ఛాన్స్ అయితే ఉంది సో మనకి లాస్ట్ టైం చూసుకున్నట్లయితే టోటల్ ఫైవ్ ఎగ్జామ్స్ అయితే పెట్టారు సో ఈసారి కూడా పెడతారో లేదో చూడాలి ఫైవ్ ఎగ్జామ్స్ అనేవి సో లాస్ట్ టైం అయితే ఫైవ్ టైమ్స్ పెట్టారు గీతం గ్యాట్ టూ ట్వంటీ గీతం గ్యాట్ టూ ట్వంటీ వన్ సో ఈసారి కూడా పెడతానని చూద్దాం సో ఇవైతే ప్రస్తుతానికి డేట్స్ వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే కీతం క్యాట్ సంబంధించి సో ఫోర్త్ ఏప్రిల్ వరకు అయితే మనకి లాస్ట్ డేట్ అండ్ లెవెన్త్ టు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ అయితే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్స్ ట్వంటీ ఏప్రిల్ అయితే రిజల్ట్స్ అండ్ ఫస్ట్ సెకండ్ వీక్ ఆఫ్ మే వచ్చేసరికి అడ్మిషన్ కౌన్సిలింగ్ సో ఇది ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్